Namaste, sir. How are you, sir? Fine. Charan garu ela untaru sir? It's lot. This cinema kosam particular ga ante Magadir lo koncham periodical type movie e kaani ippudu idini complete different ga unnaru. He is a different actor. So, ala is ante ee scene ichina kuda danni ela inka baa cheyal ani completely involvement tho untadu aina capabilities chaala undayandi kaani otte entante ippudu meeru ee promotional tour lo chustu unnaru actually like every time Rajamoul cheptadu actually entante athaniki tana balam teliyadu ante hanumantudu laantadu anamata so he doesn't know he is very much capable but entante ఇంకా ఏంటంటే ఇంకా ఏదైనా షార్ట్ చేసిన తర్వాత అది కరెక్టా ఓకేనా కాదా అన్నట్టు ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుంది ఇంకేదైనా చేయాలా అన్నట్టు ఉంటుంది సో ఇన్ దట్ వే ఈజ్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండి సో అండ్ హియస్ బికమ్ బెటర్ ఓవర్ టైమ్ యా సార్ అది రామ్ చరణ్ గారి గురించి ఇది చాలా మంచి విషయం చాలా డౌన్ టు ఎర్త్ కామ్ అండ్ ఆ స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా ఆయన చాలా సార్లు షూటింగ్స్ లో చూసాం ఎంత కామ్ గా ఒక దగ్గర కూర్చుంటారంటే ఏమన్నా వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటారు లేకపోతే సో ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ సెట్స్ లో ఈ సీన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన బిహేవియర్ కానీ అంటే ఈ సీన్ ఎలా చేద్దాం ఇలా డిస్కషన్స్ టైంలో ఎలా అనిపించేది ఆయనతో సీ మేజర్లీ ఏంటంటే రాజమౌళి గారు సీన్ చెప్పినప్పుడు లైక్ ఎవ్రీ యాక్టర్ యాజ్ ఐడియా ఆఫ్ ఓకే వాట్ ఎలా క్యారెక్టర్ అన్నట్టు సో అలా ఏంటంటే దీంట్లో చరణ్ క్యారెక్టర్ ఈజ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి ఈయన క్యారెక్టర్లో సో దట్ వాస్ లిటిల్ అంటే అది రాజమౌళి గారు బాగా హ్యాండిల్ చేసి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట సో వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ సో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అంటే ఆబ్వియస్లీ లైక్ అంటే యాక్టర్స్కి ఎవ్రీ టైమ్ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయండి సో అది హౌ ద టీమ్ ఎక్స్ప్లెయిన్స్ టు దెమ్ అన్నది ఉంటుంది అండ్ ఈజ్ వెరీ క్యూరియస్ అంటే నేను ఇది ఎందుకు చేస్తున్నాను ఏంటి అన్న డౌట్స్ అలాంటివి ఉన్నాయి అండ్ ఈ ఆస్తం అండ్ వన్స్ ఈ క్లారిఫైస్ ఇట్ ఈజ్ దేర్ ఆన్ ద డాట్ అంటే మనకి ఏం కావాలో అది చేసే కేపబిలిటీ ఉన్న యాక్టర్ అండి